కడప జిల్లా ఒంటిమిట్టి మండలంలోని కోదండ రామస్వామిని త్రిదండి చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. తొలిత స్వామీజీకి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల కాలం నుండి జరుగుతున్నటువంటి తప్పిదాలను అరాచకాలను ఈ రోజు వేలెత్తి చూపడం మంచిది కాదన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ భద్రతను తెలుసుకోవడం కోసం యాత్రను చేపట్టామన్నారు. ఆలయాలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. వ్యక్తిని సమాజాన్ని మంచిదారిలో నడిపేవే ఆలయాలు మాత్రమే అన్నారు. అందుకే ఆలయాలకు కోట్ల రూపాయల విరాళాలు ప్రజల నుంచి వస్తుంటాయన్నారు. కానీ చాలా ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఉన్న ఆలయాల వ్యవస్థను కాపాడుకోవలసిన బాధ్యత అన్ని మతాలపైన ఉందన్నారు. ఆలయాల విధ్వంసాలను ఆసరాగా చేసుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ తర్వాత కాలంలో వారు విరాములయ్యి అవధూతగా మారి మంచి కవి కావడం చేత రామాయణంలోని 24,000 శ్లోకాలని తెలుగులో 24,000 పద్యాలుగా రచించారు. ఆ పద్యాలకి వ్యాఖ్యానం కూడా వారే రచించారు. దాని పేరు మందరము అని అంటారు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం వారు రచించారు. ఈ రచించినటువంటి ఆ వ్యాఖ్యానంలో అరణ్యకాంతకి వారు వ్యాఖ్య రాసేటప్పుడు తెనాల దగ్గర ఇప్పుడు మేముండే ఆశ్రమం ఒకటి ఉంది, వాసుదాస ఆశ్రమం అని దానికి పేరు.